పల్నాటి యుద్ధం చేస్తున్న వైసీపీ టీడీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది. తామేం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అయితే టీడీపీ ఐదేళ్ల అరాచకాలని ఇప్పుడు బయట పెడుతున్నామని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు. వాళ్ళిద్దరు సంవాదం ఒకసారి చూద్దాం. నాయకుడి దగ్గర నడిచెళ్తుంటే సీనియర్ ఎమ్మెల్యేగా శాసనసభ ఉపనాయకుడిగా నాకే పోలీసులు అడ్డు పెట్టారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ వాదనేంటి? ఎవరైతే వైసీపీ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి దిగబెడతామన్నాం. మాతో పోలీసులు రండి, దిగబెట్టి వద్దాం. మీరు అదే, మేము అదే కదా. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఇంటి దగ్గర 10 మందికి 20 మందికి పోలీసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీకు అసలు జ్ఞానం ఉంటే ఎవరికైతే అరెస్ట్ చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఈ పోలీసులందరూ వెళ్ళి బాధితులు కాదు ఊర్లో దించితే మీకు మంచి పేరు వస్తుంది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికా మీరున్నారా? మేము చేసిన తప్పేంటి? మేము చేసిన ఇబ్బంది ఏంటి చెప్పమనండి. మా నాయకుడి ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా? 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలోనే అక్రమంగా నివాసం ఉంటూ చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరోజైనా పల్నాడు వెళ్ళాడా? పల్నాడు వెళ్ళి పల్నాడు ప్రజల కోసం, పల్నాడు ప్రజల యోగక్షేమాల కోసం ఏమన్నా పనిచేశాడా? ఒక శంకుస్థాపన చేశాడా? ఒక ప్రారంభోత్సవం చేశాడా? ఒక రైతు కోసం పనిచేశాడా? ఎంతమందిని గత 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో ఎంతమంది అసలు అడ్రస్ లేకుండా పోయారు? వాళ్ళు ఏమైపోయారో ఇవాళ కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా ఒడ్డునే ఉంటుంది ఆ నియోజకవర్గం కూడా. అసలు ఎన్ని మృతదేహాలు ఇవాళ, అసలు మనుషుల అడ్రస్ లేకుండా పోయినటువంటివి. అంతేకాదు ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది అవయవాలు కోల్పోయారు, ఎంతమంది క్షతగాతులయ్యారు, ఎంతమంది ఆస్తులు కోల్పోయారు, ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళారు గత 5 ఏళ్లుగా ఒకసారి ఒక చర్చకు రావాలి.